ఏ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అర్జున్ గేమింగ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన వీడియో ఏంటంటే మనకైతే ఇప్పుడు సో బంగ్లాదేశ్ ప్రీ రిజిస్ట్రేషన్ సర్వే అయితే వచ్చిందనమాట. సో అది అన్రిజిస్టర్ ఎలా చేసుకోవాలి అండ్ అన్రిజిస్టర్ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది అనేది ఇప్పుడు నేనైతే చెప్తున్నాను అనమాట ఈ వీడియోలో. సో ఇంకెవరన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇదైతే మీ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. రిజిస్టర్ క్లిక్ చేసిన ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి, వాళ్ళ ఐడీస్ కాపాడుకోవచ్చు. సో ఇంకేమాత్రం ఆలోచుకున్నా వీళ్ళకి తెలుసు బాగా. సో లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఓకే గైస్, సో మనకైతే ఫ్రీ ఫైర్ ఇండియన్ ఆఫీషియల్ నుంచి అయితే ఏదో ఒక న్యూస్ అయితే వచ్చిందనమాట. సో దాని అయితే ఇప్పుడు మనం చదువుదామన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇక్కడైతే మీరు చూసాక గరేనా ఫ్రీ ఫైర్ నుంచి అయితే వస్తుంది. వీ విడ్ లైక్ టు ఇన్ఫార్మ్ దట్ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ రిజిస్టర్ ఫర్ ద బంగ్లాదేశ్ సర్వర్ బై యాక్సిడెంట్లీ యువర్ ఐడీస్ విల్ బి నాట్ ట్రాన్స్ఫర్ అంట. అమ్మ బాబా, ఇది చదివిన తర్వాత నాకైతే ప్రాణాలు తీసుకొచ్చినట్టు అయింది. ఇఫ్ ఇట్ విల్ బి కంటిన్యూ టు స్టే ఆన్ ద కరెంట్ సర్వర్. సో మనమైతే సేమ్ సర్వర్లో ఉంటామన్నమాట, మనకైతే ఎటువంటి ఇబ్బంది రాదనమాట. సో నాకైతే ఇది విన్న తర్వాత చాలా 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 ప్రశాంతంగా ఉందన్నమాట. అండ్ ఇట్ విల్ నాట్ ఎఫెక్టెడ్ అవర్. సో వీళ్ళు ఇక్కడ తర్వాత చెప్తుంది ఏదంటే, ఎవరైనా రిజిస్టర్ కాని వాళ్ళు ఉంటే బంగ్లాదేశ్ వాళ్ళు మాత్రమే రిజిస్టర్ అవ్వరండి, ఇండియా వాళ్ళు రిజిస్టర్ అవ్వకండి, మేము రిజిస్టర్ అవ్వకూడదని కోరుకుంటున్నాము అని అయితే అంటున్నారనమాట. సో ఇంకా మళ్ళీ రిజిస్టర్ అయితే మళ్ళీ అది చాలా చాలా పెద్దదైపోతాయి అండ్ దానివల్ల చాలా గ్లిచెస్ వస్తాయి అండ్ చాలా మొత్తం మీద మళ్ళీ గ్లిచ్ల ప్రపంచంలోకి వెళ్ళిపోతామన్నమాట. సో మనకి బంగ్లాదేశ్ సర్వర్ నుంచి విడిపోవడం వల్ల ఇంకో చిన్న బెనిఫిట్ కూడా ఉంది. ఏంటంటే మనకి హైపింగ్ రాదనమాట. సో మన దాకా హైపింగ్ 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 అని కొట్టుకున్నాము అండ్ రూమ్ మ్యాచ్ ఆడేపోతే నిజంగా పిచ్చెక్కి పోతాయన్నమాట, ఎందుకంటే గ్లూ వాల్స్ పడవు అట్లా ఉంటుందన్నమాట. సో ఫైనలీ ఇవి కూడా మనకైతే పోతాయన్నమాట, ఎందుకంటే బంగ్లాదేశ్ వాళ్ళు విడిపోయి వెళ్ళిపోతున్నారు కాబట్టి. సో ఇక్కడైతే నాకు మ్యాక్సిమంలో మ్యాక్సిమం అర్థమైంది అంటే మన యూఏ ఐడీస్కి ఎటువంటి ఇబ్బంది ఉండదని అయితే వాళ్ళు చెప్తున్నారు. సో దీనికి ఇంకా ఫుల్ మీనింగ్ ఎవరికైనా తెలిసి ఉంటే కొన్ని కొన్ని పెద్ద పెద్ద పదాలు కూడా వాడారు, దానికి ఓన్లీ మనకైతే తెలియదు అనమాట. సో కానీ ఫుల్ మీనింగ్ తెలిసి ఉంటే వాళ్ళైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నాకైతే మొత్తం మీద అర్థమైన ప్రకారం మన యువఐడీస్కి ఏం కాదని వీళ్ళు చెప్తున్నారు. సో అదే అనమాట. సో ఎవరు రిజిస్టర్ అయితే అవ్వబాకన్నా అండ్ బై మిస్టేక్ అది అయితే మనకు వచ్చిందనమాట. నేను కూడా టీషర్ట్లో చూసి అందరం రిజిస్టర్ అయిపోయాము, బట్ నేనైతే ఆ బ్యాట్ స్కిన్ చూసి రిజిస్టర్ అయిపోయాను. సో బట్ అది అర్థం కాలేదన్నమాట ఎవరికి. సో కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి, బాగా టెన్షన్ పడే వాళ్ళందరూ షేర్ చేయాలన్న మెయిన్, ఎందుకంటే వాళ్ళు ఇంకా రేపు పొద్దున్న లోపల ఉండరేమో. సో ఫాస్ట్గా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. సో ఇటు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదన్నమాట. అండ్ మనకైతే ఓబీ అప్డేట్లో అయితే మనకి బంగ్లాదేశ్ అయితే విడిపోతుంది. సో ఆఫ్టర్ ఓబీ అప్డేట్ ఎటువంటి పింగ్ ఇష్యూస్ అయితే మనకు రావన్నమాట. సో ఇప్పుడు నేను కొడతానే ఉన్నా కానీ నాకు కూడా హై పింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయన్నమాట. సో కాబట్టి మనకి ఆఫ్టర్ ఓబీ అప్డేట్ పింగ్ ఇష్యూస్ అయితే పోతాయన్నమాట. సో ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదన్నారు. సో ఇది విన్న తర్వాత నాకైతే చాలా చాలా ప్రశాంతంగా ఉంది. ఓకే గాయ్, వీడియో తెంతే. సో నెక్స్ట్ వీడియో కూడా ఇద్దాం. సో అండ్ దాన్ గుడ్ బై, సీ యూ టాటా, బాబాయ్ అన్న అండ్ బాబాయ్. సో వీడియో తెంతే. సో నెక్స్ట్ వీడియో కూడా ఇద్దాం. సో అండ్ దాన్ గుడ్ బై, సీ యూ టాటా, బాబాయ్. మెయిన్ ఆ టెన్షన్ పడే వాళ్ళ చేయడం మర్చిపోకండి.